హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి మనం చాలా టేస్టీ కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కాకరకాయలని మనము పీల్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత పీల్ చేసుకుని వాటిని చక్రాల్లాగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోండి, ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనము ఒక గిన్నెలో కాకరకాయ ముక్కలను యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకొని అది బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ to 30 మినిట్స్ ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయలో కొంచెం చేదు తగ్గుతుంది. ఇప్పుడు మనము ఆయిల్లో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకొని తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చి ఫ్రై అయిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఇందాక కాకరకాయలు ఒక పక్కన పెట్టుకున్నాం కదా, ఉప్పు వేసుకుని ఆ కాకరకాయలని ఒకసారి పిండుకోవాలి. పిండుకుంటే వాటిలోంచి కొంచెం వాటర్ వచ్చేస్తుంది. ఇలా పిండుకున్న తర్వాత ఈ కాకరకాయలని మనము ఆయిల్కి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, అదే ఆయిల్లో కాకరకాయలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలి. ఇలా అయితేనే అవి ఫ్రై అవుతాయి, హై ఫ్లేమ్లో అయితే ఫ్రై కావు. ఇప్పుడు మనము మసాలా కోసం ఏం చేయాలంటే, ఒక మిక్సీ జార్లో జీలకర్ర, ఉప్పు, ఎండు కొబ్బరి, కారం, వెల్లుల్లి ఇవి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నది వేయించుకుంటున్న కాకరకాయల్లో యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసిన తర్వాత వీటిలో మనము కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అది ఒకసారి ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.